ఇండియా వర్సెస్ వెస్టిండీస్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే టూ హైలైట్స్. విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ ఎంతో స్పెషల్, ఎందుకంటే విరాట్ కోహ్లీకి ఇది 500 ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ తన సిగ్నేచర్ స్టైల్లో సెంచరీ కొట్టడం, ఓవరాల్ ఈ సెంచరీ విరాట్ కోహ్లీకి 76th సెంచరీ. ఇప్పటికే విరాట్ ఫాస్టెస్ట్ 75 సెంచరీస్ కొట్టిన ఆటగాడిగా కొత్త చరిత్ర రాస్తే, ఇప్పుడు 500 ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టిన ఆటగాడిగా కొత్త చరిత్ర రాశాడు. మరోపక్క అశ్విన్ జడేజాలు బాల్తోనే కాదు బ్యాట్తో కూడా సమాధానం ఇస్తా అంటూ బ్యాటింగ్లో కూడా సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. మరోపక్క వెస్టిండీస్ మేమేం తక్కువ కాదంటూ సెకండ్ సెక్షన్లో కంబ్యాక్ ఇచ్చారు. మన ఇండియన్ బ్యాట్స్మెన్ని పట్టపట్టా వికెట్లు తీసి డే టూలో వాళ్ళు బ్యాటింగ్కి వచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కి వచ్చిన వెస్టిండీస్ బ్యాట్స్మెన్స్ ఎప్పటిలాగానే అవుట్ అయిపోతారు అనుకున్నాము, కానీ ఈసారి వెస్టిండీస్ ఓపెనర్స్ స్ట్రాంగ్గా నిలబడ్డారు. డెడికేటెడ్గా బ్యాటింగ్ చేస్తూ కూల్గా డిఫెన్స్ చేస్తూ ఇండియన్ బౌలర్స్ని గట్టిగానే ఎదుర్కోవాలని చెప్పుకోవచ్చు. ఇక డే టూ వివరాల్లోకి వెళ్తే 288 రన్స్కి 4 వికెట్లు కోల్పోయిన ఇండియా, విరాట్ కోహ్లీ 87 పరుగుల వద్ద, రవీంద్ర జడేజా 36 పరుగుల వద్ద బ్యాటింగ్కు దిగారు. విరాట్ కోహ్లీ సెషన్ 1లో కూల్ అండ్ కాన్ఫిడెంట్ కామ్గా ఆడుతూ తన సెంచరీని పూర్తి చేసుకొని 500 ఇంటర్నేషనల్ మ్యాచ్లో సెంచరీ కొట్టిన ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ విరాట్ కోహ్లీ సెంచరీతో 5 సంవత్సరాల ముందు వరకు ఓవర్సీస్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఇప్పుడు ఓవర్సీస్లో సెంచరీ చేయడంతో ఆ బాధ తీరిపోయింది. మరోపక్క రవీంద్ర జడేజా కూడా సెషన్ 1లో తన 50 రన్స్ పూర్తి చేసుకున్నారు. ఇదే సెషన్లో విరాట్ కోహ్లీ అలాగే రవీంద్ర జడేజాలు 150 రన్స్ భారీ పార్ట్నర్షిప్ను అందించారు. విరాట్ కోహ్లీ 121 పరుగుల వద్ద రన్అట్ అయితే రవీంద్ర జడేజా 61 పరుగుల వద్ద ఓచ్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జడేజా మాత్రం తన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో ఈ మ్యాచ్ లో అదరగొట్టాడు. ఇక ఓవరాల్ ఫస్ట్ సెషన్ లో ఇండియా 24 ఓవర్స్ ఆడి 85 రన్స్ చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఇక సెషన్ 2లో ఇషాన్ కిషన్ అలాగే అశ్విన్ లు ఒక చిన్న పార్ట్నర్షిప్ ను అందించి స్కోర్ బోర్డ్ ను కదిలించాడు. అశ్విన్ అయితే బౌండరీల మీద బౌండరీలు కొట్టి స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించాడు. ఇషాన్ కిషన్ 25 పరుగుల వద్ద హోల్డర్ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్ టైలెండర్స్ ను అడ్డు పెట్టుకుని అజేయంగా 50 రన్స్ పూర్తి చేసుకున్నాడు. అశ్విన్ బౌల్తోనే కాదు బ్యాట్తో కూడా ఆడగలనని అందరికి మళ్ళీ గుర్తుకు తెచ్చాడు. ఈ సెకండ్ సెషన్లో వెస్టిండీస్ అనేది చాలా బాగా కంబ్యాక్ ఇచ్చింది, ఎందుకంటే వెస్టిండీస్ కేవలం 20 ఓవర్లు వేసి 65 రన్స్ ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టారు. ఈ దెబ్బతో ఇండియా అనేది 438 పరుగులగాను 10 వికెట్లు కోల్పోయింది. ఈ ఫస్ట్ ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ బౌలర్లకు రోజ్కు 3 వికెట్లు పడితే వారికన్ కు 3, హోల్డర్ కు 2, గరిబల్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన వెస్టిండీస్ టీం ఎప్పటిలాగానే వీక్ గా వస్తారనుకుంటే ఓపెనర్స్ చాలా స్ట్రాంగ్ గా బ్యాటింగ్ చేశారు. అటు బ్రాత్వైట్ చంద్రపాల్ ఇద్దరు స్ట్రాంగ్ అండ్ డెడికేటింగ్ షాట్స్ తో కూల్ గా ఆడారు. ఎప్పుడులాగా అగ్రెసివ్ గా ఆడి షాట్లకి అవుట్ కాకుండా ఫస్ట్ వికెట్ కి 71 రన్స్ పార్ట్నర్షిప్ ను అందించారు. బ్రాత్వైట్ 37 పరుగుల వద్ద, చంద్రపాల్ 33 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. క్రిక్ 14 పరుగుల వద్ద స్ట్రాంగ్ గా బ్యాటింగ్ చేస్తూ కనిపిస్తున్నారు. డే టూ లో థర్డ్ సెషన్ కూడా వెస్టిండీసే అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 86 పరుగులు చేసి కేవలం 1 వికెట్ కోల్పోయింది కనుక. ఇదే కనుక వెస్టిండీస్ 3వ రోజు కూడా ఈ ఆటనే కొనసాగించినట్లు అయితే ఈ టెస్ట్ మ్యాచ్ ఖచ్చితంగా డ్రాగానే ముగుస్తుంది. ప్రెజెంట్ ఈ పిచ్ విషయానికి వస్తే బ్యాట్స్మెన్స్ కు ఎంతో హెల్ప్, కానీ కొన్నిసార్లు సీమ్ కు అనుకూలిస్తూ కొంచెం డిఫరెంట్ గా ఈ పిచ్ బిహేవ్ చేస్తుంది. ఇక డే 3లో పిచ్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ డే 3లో స్పిన్నర్ కి అనుకూలిస్తుందా, బ్యాట్స్మెన్స్ కి అనుకూలిస్తుందా అనేది వేచి చూడాలి. గైస్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.